గుండె ప్రజలకు నమస్కారం. ఈరోజు మేము విఆర్ అరేనా ఈడ్ సెలబ్రేట్ ప్లే అనే కాన్సెప్ట్తో గెంటావూర్ సమీపంలోని గీతా మందిరం ఆపోజిట్లో స్టార్ట్ చేయడం జరిగింది. నమస్తే పల్లంనేరు పుర ప్రజలకు, ముఖ్యంగా పల్లంనేరు ప్రాంతంలో ఒక అత్యాధునికంగా ఒక హోటల్ నిర్మించి అదే దానికి అందుబాటులోనే ఒక ప్రజలకు అందుబాటులో ఉండేట్లుగా ఒక ఫంక్షన్ హాలు, పిల్లల గేమ్స్, అదేవిధంగా యువతరానికి కావాల్సినటువంటి కొన్ని ఆహ్లాదకరమైనటువంటి ఇవి వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా పల్లంనేరులో కూడా బాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, మంచి సంకల్పంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇక్కడికి ఈ 4 రోజుల్లో వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది పల్లంనేరు వారే కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా బయట పబ్లిసిటీ కూడా ఇవ్వడం లేదు, ఎందుకంటే మన లోకల్ వాళ్ళు వచ్చిన తర్వాత, ఎక్కువగా క్రౌడ్ అయిన తర్వాత మన వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ తక్కువగా ఏమైనా అనిపిస్తుందనే దాంతో, కాబట్టి ఈ అవకాశాన్ని పల్లంనేరు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. విఆర్ అరేనా చెప్పాను కదండి, ఈట్ సెలబ్రేట్ ప్లే. సో ఇది సెలబ్రేట్ మొక్కుల బ్యాంక్వెట్ హాల్. మొక్కుల పేరు కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి, మన వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మ పేరు. మరి అదేవిధంగా మన హాల్ గురించి చెప్పాలంటే అటాచ్డ్ రూమ్ విత్ బాత్రూమ్, ఫుల్ ఏసీ ఫెసిలిటీ విత్ మోడర్న్ ఇంటీరియర్ డిజైన్. మనం ప్రతి ఒక్కరూ ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే మనము ఒక మెమరీ లాగా ఉండిపోవాలని అనుకుంటాం. సో మీ మెమరీస్కి మేము చేసిన ఇంటీరియర్ మీకు ఒక సపోర్ట్గా మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంటుందని బాంబే నుంచి ఇంటీరియర్ డిజైనర్స్ పిలిపించి చాలా కష్టపడి దీన్ని డిజైన్ సెలెక్ట్ చేసింది కూడా మేమే. హెల్ప్ తీసుకోదా సెలెక్ట్ చేసి మన పల్లంనేరు ప్రజలు కూడా మీ శుభకార్యాన్ని ఒక సిటీ స్టేజ్లో ఎక్కడ చేసుకున్నారండి, మా పల్లంనేరులో చేసుకున్నామని పల్లంనేరుని గర్వకార్యంగా చెప్పుకునే విధంగా చేసుకోవాలనే సంకల్పంతోనే మేము ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ చేయడం జరిగింది. మీరందరూ వచ్చి ఈ సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరే చూడొచ్చు ప్రతిదీ, MDF కటింగు, అదేవిధంగా లైట్స్. మీరు ఇక్కడికి వచ్చినారంటే ఏ దానికోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, డెకరేషన్ కూడా అవసరం లేదు. మీకు డెకరేషన్ ఖర్చు కానీ, ఏసీల ఖర్చు కానీ ఇవన్నీ టోటల్గా ఇక్కడే మేమే ఇచ్చేస్తున్నాం ఆల్రెడీ. సో వన్స్ మీరు ఇక్కడ అడుగు పెడితే మీకు ఫంక్షన్కి ఫుడ్ ఇక్కడే ఉంది, ఫంక్షన్ జరిగే టైంలో పిల్లలు ఆడుకోవడానికి వెనకాల గేమ్స్ ఉంది. సో రీసెంట్గా మీరు జస్ట్ రావడమే ఆలస్యం, మీ ఫంక్షన్ మీరు ఖాళీ జరిగిపోయి హ్యాపీగా బయటకు వెళ్ళచ్చు. ఇది సీటింగ్ కెపాసిటీ 200 people, స్టేజ్ పైన సీటింగ్ కెపాసిటీ 20 people, పోడియం ఉంది, ఇన్బిల్ట్ స్పీకర్స్ ఉన్నాయి. మీరు జస్ట్ ఏమైనా కాన్ఫరెన్సెస్ కానీ లేదా ఏమైనా ఫేర్వెల్ పార్టీస్ కానీ చాలా బాగుంటుంది. మీరు వచ్చి మీరు మా ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ముందర రెస్టారెంట్ చూస్తున్నారు, ఫంక్షన్ హాల్, ఇది గేమింగ్ జోన్. ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఈ చైర్, దీన్ని మసాజ్ చైర్. జస్ట్ మనం ఒక 5 మినిట్స్ రిలాక్స్ అవ్వాలంటే మన మీద నవరత్న ఆయిల్ అవి ఇవి వేసుకుంటాం. అట్లాంటి ఫెసిలిటీస్ అట్లాంటివి లేకుండా జస్ట్ ఈ చైర్ లో కూర్చొని ఒక 4 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ ప్రెసెంట్ గా కూర్చుంటే ఆటోమేటిక్ గా బ్లడ్ సర్క్యులేషన్ అని ఇది క్లియర్ గా చేస్తుంది. సో ఇది దీని స్పెషాలిటీ. మళ్ళీ కమింగ్ టు ఈ కార్, డ్రిఫ్ట్ కార్ అంటారు, టాయ్ కార్. సో ఈ కార్ ఏమంటే అండర్ 6 ఏజ్ పిల్లలకి ఒక కార్ లో పోయిన అనుభూతి కోసము ఇది పెట్టడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా ఫైర్ ఇంజన్, పిల్లలు వాళ్ళదే ఒక ప్రపంచం లాగా ఉంటుంది. పిల్లలకి మనం ఆలోచన చేసే మైండ్ సెట్ కి, వాళ్ళు ఆలోచన చేసే మైండ్ సెట్ కి వేరుగా ఉంటుంది. మనం మనుషుల్ని ఆలోచన చేస్తే వాళ్ళు కార్టూన్ లో యానిమేషన్ బొమ్మలను ఆలోచన చేసుకుంటా ఉంటారు ప్రతి చిన్నదానికి కూడా. సో ఆ విధంగా పిల్లల కోసము, వాళ్ళ ప్రపంచానికి పోవడానికి కోసము ఈ ఫైర్ ఇంజన్ లాగా పిల్లలు ఎప్పుడూ ఇంట్రెస్ట్ గా ఉంటారు ఈ కారుల్లో, ఈ ఫైర్ ఇంజన్, జేసీబీ ఇట్లాంటివన్నీ. మళ్ళీ ఇక్కడ చూస్తే రోబో, ఈ రోబో ఇవన్నీ చిన్న పిల్లల గేమ్స్. అది అది ఎనీ ఏజ్ కింద కూర్చోవచ్చు, అబో 11 చైర్. ఇది వచ్చి రోబో, జస్ట్ పిల్లలు కూర్చోవడము,
ఏదో మనం ఒక బయట ప్రపంచంలో పోయినట్టుగా అనుభూతి కలుగుతుంది. మరి ముఖ్యంగా మన పలమనేరుకి ఏనుగు స్పెషల్ కాబట్టి దీని పేరు అప్పు అని పెట్టడం జరిగింది. సో మనకు రిలేటెడ్ గా ఉంటుంది. మళ్ళా కమింగ్ మొట్టమొదటిసారి ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని పెట్టి వీడియో గేమ్స్, కార్స్, మసాజరు, తర్వాత స్కూటీ గేమ్స్, కార్ గేమ్స్, తర్వాత వచ్చేసి గోల్ఫ్ ఇలాంటివన్నీ మంచి ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కంతా మేము ఇన్ని రోజులు మాల్స్కి వెళ్తూ ఉండేవాళ్ళము బెంగళూరులోకి. ఇవి రావడానికి మాకు సుమారు 3,000 నుంచి 4,000 ఖర్చు అయ్యేది. చిన్నపిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం అది మాకు పెద్ద విషయం అనిపించేది కాదు. మొట్టమొదటిసారి మన సందీప్ ఇలాంటి ఫెసిలిటీస్ని ఇలా అరేంజ్ చేయడము చాలా శుభపరిణాము. కాబట్టి పొలంలో సరౌండింగ్ ఉండేటటువంటి చిన్నపిల్లలు ఉండేటటువంటి వాళ్ళు మంచి ఎంటర్టైన్మెంట్ ప్లస్ ప్రక్షణాలు ఉంది, మంచి ఫుడ్ కూడా ఉంది. ఇక్కడ టేస్ట్ చేసిన ఫుడ్ బాగా టేస్టీగా ఉంది. ఇక్కడ కూడా మంచి వాతావరణం, లాన్ అన్ని బాగా అరేంజ్ చేశారు. కాబట్టి ఈ అవకాశాన్ని చుట్టుపక్కల పొలంలో ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చుగా ఇలా ద్వారా మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. కాబట్టి విషయాలు తెలియజేస్తుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టు ఈ గేమ్, ఇప్పుడు మనం ఫోన్లో చూస్తుంటాము పబ్జి అని చెప్పి చాలా మంది అడిక్ట్ అయిపోయి ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో అట్లా అడిక్ట్ అవ్వకుండా మేమే ఈ గేమ్ పెట్టడం జరిగింది. ఇదేనంటే జస్ట్ కాయిన్ వేయడము, ఆడడము, టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం. అదే ఫోన్లో ఈరోజు చూస్తుంటే ఎంతో యూజ్ అయినాయి వీడియో గేమ్స్కి అడిక్ట్ అయిపోయింది. వీడియో గేమ్ అంటే మరీ ముఖ్యంగా సెల్ ఫోన్లో ఉండే గేమ్స్కి అడిక్ట్ అయిపోయి అట్లాంటివి జరగకూడదనే మరి ఈ గేమ్ మేము పెట్టడం జరిగింది. ఇది ఏలియన్స్ బయట ప్రపంచం నుంచి వచ్చే రాక్షసుల్ని మనం కాల్చడము, కాయిన్స్ ఇస్తాము, ఆ టైం అయ్యే వరకు ఆడడం. ఇది ఎలాంటి టెన్షన్ ఉండదు, ఒత్తిడి ఉండదు. మామూలుగా కొన్ని గేమ్స్ ఆడుతుంటే కొంచెం ఒత్తిడిలా ఉంది, పబ్జి అనేది కొంచెం ఒత్తిడి, అది ఆడేవాళ్ళకి తెలిసి ఉంటుంది అది ఎట్టా అని. సో ఆ విధంగా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడి వాళ్ళకి కూడా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్గా ఉండడాని కోసం ఈ గేమ్ పెట్టడం జరిగింది, ఏలియన్స్ అని. సో అది ఈ గేమ్ స్పెషాలిటీ. మాది పొలం నేరే, ఇక్కడ కొత్తగా పెట్టారు, చాలా బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది ఆడేదానికి. మీరు రావచ్చు, ఫుడ్ కూడా బాగుంటుంది, రావచ్చు. ఈ గేమ్ మనం చూస్తుంటాం, మనం అన్ని గేమ్స్ మనం మన పిల్లలు ఆడుతూ ఉంటారు, కానీ ఇంకా బాస్కెట్బాల్కి ఇంకా ఎక్కువ ప్రోత్సాహం లేదు మన ఆంధ్రలో కావచ్చు, మన ఇండియాలో కావచ్చు. సో మేము మెయిన్గా ఈ గేమ్ కొనడము అవుట్డోర్ బాస్కెట్బాల్ వేరు, కనీసం ఇక్కడ ఆడి చూసి కొంచెం దీనిపైన ఇంట్రెస్ట్. ఇప్పుడు చిన్నపిల్లలకి సర్టన్ ఏజ్ ఉంటుంది వాళ్ళకి ఏదేది ఇంట్రెస్ట్ ఉంటాయి అని తెలుసుకోవడానికి. సో అలాంటి వాళ్ళ కోసం ఇది పెట్టితే రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకుంటే ఇది ఒక నాందిలాగా పలుకుతుంది. రేపు పొలంనేర ప్రజలు కూడా ఏ సిటీస్లో ఉండే పిల్లలతో కాంపిటీషన్ అవ్వడానికి, వాళ్ళందరూ ఇప్పుడు సిటీస్లో ఉండే పిల్లలు చూస్తే ఇంగ్లీష్ అలవోకగా మాట్లాడేస్తారు. అదేవిధంగా మన పొలంనేర ప్రజలకి సిటీకి వెళ్తే ఏదో కొత్తగా ఉంటుంది, అలాంటి అనుభూతి లేకుండా ఉండాలని. మన పొలంనేర ప్రజలకు కూడా అన్ని విధాల్లో అన్ని రంగాల్లో బాగుండాలి. మన పిల్లలందరూ మన పొలంనేర పేరును ప్రతిష్ఠని పెంచాలి. అదే ఉద్దేశంతో ఇట్లా వాళ్ళ కోసం ఒక జస్ట్ ఒక మైండ్ సెట్లో ఒక గేమ్ ఫిక్స్ అవ్వడానికి కోసం ఈ బాస్కెట్బాల్, ఇది పెద్దల కోసము, ఇది చిన్నపిల్లల కోసము. జస్ట్ ఒక 2 పాయింట్స్ వేయడము, బాల్స్ వస్తూ ఉంటాయి, ఆ టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్లో మన అనుకున్న స్కోర్ కానీ రీచ్ అయితే నెక్స్ట్ లెవెల్ అవ్వబోతుంది. సో అది ఈ గేమ్ స్పెషాలిటీ. ఇదేదో ఒక సర్టన్ ఏజ్ కోసమే అని లేదు గేమ్స్, ఆల్ ఏజ్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి అన్ని విధాలుగా గేమ్స్ ఉన్నాయి. మరీ రాబోయే రోజుల్లో ఇంకా గేమ్స్ని ఎక్స్టెండ్ చేస్తాం అనుకుంటున్నాము. Let's go.
నేమ్ బేట? మై నేమ్ ఇస్ మీరన్. మీరన్, హౌ ఇస్ ద ప్లేస్ హియర్? యు లైక్ ద ప్లేస్? యా. యు డిడ్ యు ప్లేడ్ ఆల్ ద గేమ్స్ హియర్? యా. విచ్ గేమ్ డు యు లైక్ మోర్? బైక్స్. యు ప్లేడ్ ఆల్ గేమ్స్? ఓకే, దెన్ హౌ ఇస్ ద ఫుడ్? యు సెలబ్రేటెడ్ యువర్ మదర్స్ బర్త్డే? ఇట్ వాస్ నైస్. యు ఆర్ హ్యాపీ విత్ ద ప్లేస్? యు విల్ విజిట్ అగైన్? Will you tell to your friends? Tell two words about the place. In English itself, or else Telugu, or else Hindi. English. Okay, tell. This place is nice. I like this place. Chota bhim chustunnaru. చిన్నపిల్లలకి చాలా ఇష్టము. ఇప్పుడు నేను ఈ కథ ఏమంటే, ఇక్కడ మేము ఒక హ్యామర్ గేమ్ అని పెట్టడం జరిగింది. ఈ గేమ్ మెయిన్ ఉద్దేశం ఏమంటే మన ఆర్మ్లో ఎంత పవర్ ఉంది అని తెలియజేయడం. జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ గేమ్. మా ఇక్కడ కాయిన్స్ వేయాలి. ఇక్కడ చూస్తే హై స్కోర్ 926. ఇప్పుడు దాకా ఎవరో మన ఆడియన్స్ కస్టమర్స్ ఎవరో కొట్టినట్టున్నారు. సో జస్ట్ ఇక్కడ ఈ కథతో కొట్టితే మన ఆర్మ్ పవర్ ఎంత ఉందని తెలియజేయడం జరుగుతుంది ఈ గేమ్ ద్వారా. సో ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పిల్లలకి. మన బలం ఎంత ఉందో చెప్పుకోవడానికి పిల్లలకే కాదు, కాలేజ్ పిల్లలకి కూడా. సో మీరు ఒకసారి వచ్చి ఇది ఆడి ఈ అనుభూతిని మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అది ఈ గేమ్ స్పెషాలిటీ. ఒకసారి హెడ్ చేయండి. సో కొడుతున్నాం. సో అక్కడ చూపిస్తుంది మన స్కోర్ ఎంత కొట్టినాము అని. ఒక పాయింట్ టూ ఛాన్సెస్, ఫస్ట్ ఛాన్స్ కి సెకండ్ ఛాన్స్ కి బెటర్మెంట్ కోసము సెకండ్ ఛాన్స్ పెట్టడం జరిగింది. సో ఇది హై స్కోర్ 925. నేను ఇప్పుడు ఫస్ట్ ఛాన్స్ పెట్టింది 874, సెకండ్ ఛాన్స్ 764. సో ఈ విధంగా గేమ్స్ ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కరు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఇంత కృషికి ఇంత చేసిన దీనికి ఎంతో మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ అనేది లేదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఎంకరేజ్ చేయండి, ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. మెయిన్గా ఇది మరీ ముఖ్యంగా చెప్తున్నాం కదా, బెంగళూరు వాళ్ళు ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటారు. బెంగళూరులో ఎన్నో ఉన్నాయి ఫెసిలిటీస్, మన పొలం నేరకి చుట్టుపక్కల ఎన్నో పల్లెలు ఉన్నాయి. ప్రతి చోట నాగరికంగా డెవలప్ అవ్వాలని చెప్పి కృషితోనే మేము ఇది మెయిన్ పెట్టడం జరిగింది. బిజినెస్ కోసం అనే కాదు, బిజినెస్తో పాటు నాలెడ్జ్, మన పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వడము. సో ఆ కాన్సెప్ట్ తో పెట్టడం జరిగింది. ఇంకో సో దీన్ని ఎయిర్ హాకీ అంటారు. ఇది స్ట్రైకర్, దీన్ని హిట్టర్ అంటారు. దీన్ని మనం జస్ట్ ఇప్పుడు బాస్కెట్బాల్ ఫుట్బాల్ ఎట్లా ఆడతామో ఆ విధంగా ఈ పక్క అతను ఆ పక్క గోల్, ఆ పక్క కానీ ఆ ఉండే గ్యాప్ లో కానీ కొడితే ఈ పక్క అతని పాయింట్, ఆ పక్క అతను ఈ పక్క కానీ కొడితే మన పాయింట్. అలా 7 రౌండ్స్ ఉంటాయి. సో ఇట్లా కొట్టాము, ఇట్లా ఆడి ఎంటర్టైన్మెంట్. సో మనం స్టాప్ చేసుకుంటూ ఉండాలి, డిఫెన్స్ చేయాలి. అదేవిధంగా ఆ పక్కకి కొత్త ప్రయత్నించాలి. ఈ గేమ్ స్పెషాలిటీ. సో దీన్ని సూపర్ బైక్స్ అంటారు. ఇప్పుడు చిన్నపిల్లలకి బైక్ ఆడాలంటే మన ఏజ్ కంట్రోల్ వల్ల వాళ్ళకి బైక్స్ ఇవ్వము. సో ఇది ఒక యానిమేటెడ్ బైక్. జస్ట్ మనం పాయింట్ వేయడము, మనకి ఏ బైక్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఫెసిలిటీ కావాలో ఆ బైక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యమహా సెలెక్ట్ చేసుకుందాం. సో మన టైర్లు ఏం కావాలి అవి సెలెక్ట్ చేయడము. జస్ట్ రియల్ బైక్ లో పోయిన అనుభూతి కలుగుతుంది.
ఈ విధంగా మనం ఈ గేమ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. ఈ గేమ్కి వస్తే మన ఏం చెప్పాలనుకుంటానంటే అదృష్టాన్ని పరీక్షించుకోవడం. సో ఇప్పుడు మనం సెవెంత్ సెన్స్ అని ఒక గేమ్ చూస్తూ ఉంటాం మా టీవీలో. ఆ విధంగా జస్ట్ ఇప్పుడు మనం మన కాయిన్ ఏదైతే మేము ఇస్తామో ఆ కాయిన్ వేయడము కరెక్ట్గా ఆ బొమ్మ ఎక్కడైతే మనం ఎత్తగలుగుతామో ఆ బొమ్మ కరెక్ట్గా అనుకూలంగా యాడ్ ఉంటుందో ఆడికి కరెక్ట్ దాని పైకి పోయి పుష్ అయిన బటన్ నొక్కాలి. సో అది కానీ లిఫ్ట్ చేసి ఛాన్స్ మిస్ అయింది. సో ఆ విధంగా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కానీ డ్రాప్ చేసిందంటే ఆ ప్రైజ్ ఇక్కడ వస్తుంది, మేము ఆ గిఫ్ట్ వాళ్ళకే. సో మేము ఎంతసేపు పాయింట్స్ తీసుకోవడమే కాదు రిటర్న్ గిఫ్ట్ కూడా ఈ రెండు గేముల ద్వారా ఇస్తున్నాం. సో మీ అదృష్టాన్ని ఈరోజు చూసుకోవచ్చు. ఈ గేమ్ సేమ్ ఇంత చెప్పినట్టు కాయిన్ వేయడము కరెక్ట్గా. ఇప్పుడు మేము ఇక్కడ పెట్టిన చాక్లెట్ కూడా 40 రూపీస్ చాక్లెట్, కాయిన్ ప్రైస్ వచ్చి 30 రూపీసే, కానీ మేము పెట్టిన చాక్లెట్ 40. ఇక్కడ కూడా ఒక టెడ్డీ బేర్ కాస్ట్ వచ్చి 60 రూపీస్. సో ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, లక్ ని చూసుకోవడం. కరెక్ట్గా ఎక్కడైతే మనం చాక్లెట్ ఎత్తాలనుకుంటామో లేదా ఆ స్మైలీ బొమ్మ ఎత్తుకోవాలనుకుంటామో అడిగిపోవడము, ప్రెస్ చేయడం, ఆ మాదిరి అది ఎత్తి ఇక్కడ డ్రాప్ చేయాలి. డ్రాప్ చేస్తే మనకు ఆ ప్రైజ్. సో అది తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ గ్రామీణ ప్రజలకు మరీ ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాము, మీరు వచ్చి మీ పిల్లల్ని కూడా, మనం ఏ దానిలో కూడా తక్కువ కాదు, మన పొలం నీరు కూడా ఎక్కడా తక్కువ కాదు, మన పొలం నీరు ప్రజలు కూడా సిటీకి ఈక్వల్గా అన్నిట్లో ఉండాలి. ఇంకొకటి మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది, మేము ఇక్కడ నో స్మోకింగ్ నో ఆల్కహాలిక్, పిల్లలకి ఫ్యామిలీకే ఇది మెయిన్. మా ఫ్యామిలీ వచ్చి కూర్చోవాలి, పిల్లలు వచ్చి ఆడుకోవాలి. మేము వీటిలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. లాన్లో కూడా పెద్ద లాన్ ఉంది, లైక్ 700 to 1000 కెపాసిటీ లాన్ ఉంది. దానిలో కూడా ప్రశాంతంగా కూర్చోవాల్సిందే కానీ స్మోకింగ్కి ఆల్కహాలిక్కి టోటలీ బ్యాండ్ ఇక్కడ. సో ఫ్యామిలీస్కి పిల్లలకి మేము చెప్పడం ఏం జరగనంటే మీరు వచ్చి ప్రశాంతంగా ఆడుకొని మమ్మల్ని మాకు ఏ విధంగా మీరు సజెషన్ ఇవ్వాలో లేదా ఎక్కడైనా మాకు ఇంకొంచెం ఈ గేమ్స్ పెట్టాలి ఆ గేమ్స్ సజెషన్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సో ఇది లాన్. మనము ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ ఇట్లా చోట్ల మరి ఫంక్షన్స్ వాళ్ళు ఓపెన్ ఎయిర్లో చేసుకుంటా అంటారు రిచ్ పీపుల్, చాలా బిలియనియర్స్. కానీ మన ఊర్లో వాళ్ళు కూడా ఏ దానిలో తక్కువ కాదు. అందుకోసం ఈ ఫెసిలిటీ పెట్టడం జరిగింది. 1000 కెపాసిటీ, 1000 to 1500 ఈజీగా కూర్చోవచ్చు. కాబట్టి ఇక్కడ వచ్చి పచ్చికలో ప్రశాంతంగా కూర్చొని మీ మీ ఫంక్షన్స్ ఏది చేయాలన్నా మేమే అరేంజ్ చేస్తాము. ఫుడ్ ఇక్కడే ఉంది. అదేవిధంగా సాయంత్రం పూట కొంచెం ఏజ్డ్ పీపుల్ కూర్చోడానికి ఒక పార్క్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అది మెయిన్ ముఖ్యంగా ఈ లాన్ పెట్టడం ఉద్దేశం మెయిన్ అదే. సో ఫంక్షన్స్ చేసుకోవచ్చు, అదేవిధంగా ప్రశాంతత కోసము కూర్చోవచ్చు, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. కానీ నో ఆల్కహాలిక్ నో డ్రింకింగ్. సో ఇది లాన్ స్పెషాలిటీ. సో ఇది చూస్తున్నారు కదా, ఇది క్రికెట్. ఇది సేమ్ మన ఇంటర్నేషనల్ మ్యాట్, పిచ్ మ్యాట్ ఎంత ఉంటుందో అంతే డిజైన్ చేయడం జరిగింది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మామూలు మనము బౌలింగ్ వేస్తూ ఉంటాము ఎవరో ఒకరు, కాకపోతే మనం బౌలింగ్ మిషన్ పెడుతున్నాం. ఆ బౌలింగ్ మిషన్ స్పెషాలిటీ ఏమంటే ఎంత స్పీడ్ ఆడాలంటే అంత స్పీడ్ ఆడుకోవచ్చు, ఏ స్పిన్ ఆడుకోవాలంటే ఆ స్పిన్తో దాన్ని సెట్ చేసుకొని ఆడుకోవచ్చు. ఎవరైనా అప్కమింగ్ ఇప్పుడు ఈ మధ్యలో చూస్తున్నాం క్రికెట్ కూడా కొంచెం మక్కువ తక్కువే పోతుంది. ఎప్పుడైతే సచిన్ టెండూల్కర్ ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కొంచెం రిటైర్డ్ అవ్వడం జరుగుతూ ఉందో, సో ఆ మాదిరిగా కొంచెం విలేజ్ లెవెల్లో కూడా క్రికెట్ పైన కొంచెం మక్కువ తగ్గిపోతుంది అనే కారణంతోనే ఈ గేమ్ పెట్టడం జరిగింది. క్రికెట్ ఎప్పుడు కూడా మన ఇండియా అంటే ఒకటి పాలిటిక్స్, సినిమా, క్రికెట్, ఈ మూడు చాలా ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఫీల్డ్. సో దా ఎంకరేజ్మెంట్ ఫ్యాక్టర్ కోసము ఈ క్రికెట్ మ్యాట్, క్రికెట్ నెట్ తయారు చేయడం జరిగింది. వేసే బౌలింగ్ మిషన్ అనుకుంటా.
ఎన్న కవర్ చేస్తున్నాను యూట్యూబ్.